1 సమూయేలు 2:30 చెప్పండి. నీ ఇంటి వారును, నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చినాడు. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవారు నాకు తృణీకారులు అగుదురు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేవుడు మనకు నీ ఇంటిని వారు, నీ పితరుల ఇంటి వారు నా సన్నిధిలో యాజకత్వ ధర్మము జరిగించురని నేను యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. అది ఇప్పుడు నా మనస్సులో, నా మనస్సులో ఎంతో బాధ కలిగే విషయముగా అయ్యి ఉన్నది. నీ గురించి ఆలోచించినప్పుడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. నీ ఇంటిని గురించి నేను ఎంతో ఆశించాను. నీవు నా సన్నిధికి వచ్చినప్పుడు నీవు ఇన్ని ఆశీర్వాదాలతో నీవు ఉండాలి అని, నా సన్నిధిలో నీవు యాజకత్వ ధర్మము కూడా ధరించేవాడిగా ఉండాలి అని నేను ఎంతో ఆశించాను. కానీ అది ఇప్పుడు నీవు చేసిన పనికి నా మనస్సులో అది ఎంతో ప్రతికూలమాయను, బాధ కలుగుతున్నది. నీ ప్రవర్తన, నీ ఆలోచన నేను చూసినప్పుడు, నేను నిన్ను ఆశించి నీకు అనేకమైన తలాంతులు ఇచ్చినప్పుడు, నేను నా ఇంటిలో నమ్మకస్తుడుగా, నమ్మకస్తురాలుగా చూడాలని ఆశించినప్పుడు, అది నీవు నా మనస్సులో ఎంతో గాయాన్ని నీవు రేపి ఉన్నావు. కనుక నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఎంతో ఏం చేస్తుంది చెప్పండి, ప్రతికూలమాయను. నన్ను ఎవరు గణపరుస్తారో వారిని నేను గణపరుస్తాను, నన్ను ఎవరు తృణీకరిస్తారో వారిని నేను తృణీకరిస్తాను అని దేవుని మాట, ఆయన మనస్సులో ఉన్న వేదన నీతో నాతో కూడా ఈరోజు తెలియపరుస్తున్నాడు. ఆకాశమా ఆలకించము, భూమి చెవియగుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి ఉన్నాను, కానీ వారు నా మీద ఇప్పుడు తిరగబడ్డారు. నేను ఆశించినట్లుగా వారి కుటుంబములో వారి జీవితము లేదు. నేను తలంచినట్లుగా వారి తలంపులు లేవు. వారి ఆలోచనలు నాకు ఎంతో ఈరోజు ప్రతికూలముగా కనపడుతున్నాయి. కనుక నేను ఎంతో ఆ కుటుంబం గురించి ఇప్పుడు ఆసక్తి కలిగి ఉన్నాను. ఆ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఎంతో భక్షించుతున్నది. దేవునికి స్తోత్రము. అలా యిర్మీయా గ్రంథము 29:11 చూడండి. యిర్మీయా 29వ అధ్యాయము, నేను మిమ్మలను గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరిగి ఉన్నాను, రాబోయే కాలములో అది మీకు నిరీక్షణ కలుగునట్లుగా అది సమాధానకరమైన ఉద్దేశాలే కానీ అవి హానికరమైనవి కానీ కావు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నేను నిన్ను గురించి ఉద్దేశించి ఉన్న సంగతులు నేను ఎరిగి ఉన్నాను.
రాబోయే కాలములో అవి నీకు ఏమయ్యన్నాయి చెప్పండి, నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ నేను నీకు హానికరమైనది ఏది తలపెట్టి ఉండలేదు. కానీ నీవు నాకు ప్రతికూలముగా నా మనస్సును గాయపరిచావు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఎంతో ఏదిస్తుంది. ఈరోజు నా ఇంటిలో నీ కుటుంబం నన్ను ఎంతగానో గణపరిచే కుటుంబంగా ఉండాలి అని, నీవు నన్ను ఎంతో ప్రేమించే కుటుంబముగా నేను ప్రేమించిన కుటుంబముగా ఉండాలి అని, యాజ్యకత్వ ధర్మము కూడా జరిగించే వారిగా మీరుండాలి అని నేను ఆశించాను. కానీ అది నా మనస్సునకు నీవు చేసిన ఆ పని ఎంతో ఏమైంది చెప్పండి, ప్రతికూలమాయను. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక నీ గురించి నేను ఎంతో వేదన పడుతున్నాను, నన్ను ఎంతో కుంగతీస్తున్నావు. పెందల కాడ లేపి నా ప్రవక్తలను నీ వద్దకు పంపాను. నీవు మత్తుడిగా ఉన్నప్పుడు, నీవు యుగ సంబంధమైన దేవత నిన్ను మనోనేత్రాలు మూసివేసినప్పుడు నా ప్రవక్తల ద్వారా నీతో నేను మాట్లాడాను. అయినను నీవు ఎలా ఉన్నావు చెప్పండి, నీ మనస్సునకు నా మాటలు ఏమీ పట్టలేదు. కనుక అది నా మనస్సులో ఎంతో మానని వేదనగా ఉన్నది. నీ గురించి నాకు ఎంతో ప్రతికూలమైన పరిస్థితులు సంభవించున్నాయి. దేవుడే ఎంతో కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు అంటే చూడండి, లోకసువార్త 13:34-35 వరకు చూసినప్పుడు ఆయన తెలియపరుస్తున్నాడు. చూడండి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచున్నదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగు చేర్చుకొనినో అలాగున ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఒంటిని కాని మీరు విననొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగాను విడవబడుచున్నది. ప్రభు పేరిట వచ్చు చాలండి. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, మీ ఇల్లు పాడుగా విడవబడుతుంది. దేవుడు ఎంతో నీ ఇంటిని బాగు చేయాలని, నిన్ను ప్రయోజకుడిగా చేయాలని, నీకు ఆయన సన్నిధిలో ఒక స్థానమిచ్చి నా కుమార్తె ఇలా ఉండాలి, నా కుమారుడు ఇలా ఉండాలి, నా సన్నిధిలో నమ్మకస్తుడిగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటే నీవు ఆయన మనస్సును ఏం చేసావు చెప్పండి, ఆయన ప్రవక్తల ద్వారా యాజకుల ద్వారా అనేక సార్లు నీవు వినకపోయినా ఆయన మాట ద్వారా ఆయన రెక్కల కిందకి నిన్ను చేర్చుకోవటానికి అనేక ప్రయత్నాలు చేసినా నీవేం చేసావు చెప్పండి, విననొల్లని వ్యక్తిగానే నీవు ఉంటున్నావు. ఇంకా నీవు ఆయనను గాయపరిచే వ్యక్తిగానే ఉంటున్నావు. కనుక నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు, నేను నిన్ను ఏమంటున్నారు చెప్పండి, నీ ఇంటిని నేను విడిసి పెడుతున్నాను. దేవునికి స్తోత్రము. ఇక నీకు ఆశీర్వాదాలు ఉండవు, ఇక ఏముంటాయి చెప్పండి, శాపమే. ఏబు కుటుంబంలో అతని కుటుంబానికి ఆశీర్వాదం ఉండటానికి కారణమేంటి చెప్పండి, అతను దేవుని యందు ఆసక్తి కలిగి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. కనుకని అతనుకు కలిగిన సమస్తము కూడా
దేవుని కాపుదలలో ఉన్నది. అతని పశువులు, అతని పనివారు, అతని బిడ్డలు, అతను తినే అతని నివాసము కూడా దేవుని కాపుదలలో ఉన్నది అని ఎవరు చెప్తున్నారు చెప్పండి? సాతాను చెబుతున్నాడు. సాతాను అంటున్నాడు, ఏబుకు కలిగిన సమస్తము మీద నీ కాపుదల ఉన్నది. దేవునికి సోద్రము అలా ఎందుకు ఉన్నది అంటే దేవుని ఆలోచనలు ఆ ఇంటిలో ఉన్నవి కనుక, దేవుని తలంపులు ఆ ఇంటిలో ఉన్నవి కనుక. దేవుడు కూడా అంటున్నాడు, భూమి మీద ఏబు వంటి నీతిమంతుడు లేనే లేడు. చెడుతనమును విసర్జించిన వాడు నా కొరకు ఎన్ని శ్రమలైనా పడతాడు, నా కొరకు తన కుటుంబంలో ఎన్ని శ్రమలు కలిగినా నా కొరకు జీవించే వ్యక్తి అని దేవుడే పరలోకములో సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు అంటే అది ఎంత ఘనత. ఈ భూమి మీద సాతాను యొక్క హృదయంలో అది ఎంతో వేదనగా మారిపోయింది. దేవునికి సోద్రము, ఏబు అంత నీతిమంతుడా? ఏబు అలాంటి వాడా? ఆ ఇంటికి అంత రక్షణ సమృద్ధిగా నీవు ఆ గృహానికి కలగ చేసావా? ఒక్కసారి ఆ రక్షణ తీసి చూస్తే అతని హృదయం ఏంటో నీకు తెలుస్తుందని సాతాను దేవుడితోనే మాట్లాడినప్పుడు దేవుడు ఆ విషయంలో కూడా మరి దేవుడే అవకాశం ఇచ్చాడు. అతని ప్రాణ విషయంలో ఏ హాని జరగకుండా నీవు చేతనైంది చేసుకోమని దేవుడు మాట్లాడినప్పుడు సమస్తము కూలిపోయిన యోబు ఆ క్షణము ఆ గాయాలతో ఆ బాధతో దేవుడే ఇచ్చాడు, దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకి మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవునికి సోద్రము అలా. కనుకని ఏబు విషయంలో దేవుడు ఖచ్చితంగా ఆ గ్యారంటీగా ఏబు భూమి మీద చెడుతనమును విసర్జించినవాడు, చెడ్డ కార్యములలో పాలు పొంపులు కలిగిన వాడు కాదు, చెడుతనాన్ని భూమి మీద విసర్జించినవాడు అని దేవుని చేతనే ఆయన వాగ్దానము పొందినవాడిగా ఉన్నాడు. కనుకనే దేవుడు మనతో కూడా అదే అంటున్నాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది, నేను ఎన్నోసార్లు నిన్ను నా రెక్కల కింద చేర్చుకోవాలని, నీ పిల్లలను కూడా చేర్చుకోవాలని ఎంతో ఆశించాను, కానీ అది ఈనాడు నాకు ప్రతికూలమాయను. నీ ఇల్లు ఈరోజు విడవబడుస్తున్నది. దేవునికి సోద్రము అలా. విడవబడతం అంటే ఏంటి చెప్పండి? శ్రమల పాలు, వేదనలు, సమస్యలు నీకు మరలా ఆ శోధనలు నీకు కలుగుస్తున్నది. అందుకే మత్తయి సువార్తలో ఆయన శిష్యులతో మాట్లాడాడు 10:13 చూడండి, ఏ ఇల్లు యోగ్యమైనదైతే, దేవుడు అంటున్నాడు అక్కడ ఏమంటున్నారు చూడండి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఈ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఆ ఇల్లు యోగ్యమైనదైతే, ఆ మనుష్యుడు యోగ్యమైనడైతే, ఆ వ్యక్తి, ఆ కుటుంబం దేవుని మాటను అంగీకరించే వారిగా యోగ్యత కలిగిన వారైతే దేవుడు అంటున్నాడు, నా సమాధానం ఆ గృహములో ఆశీర్వాదముగా ఉంటుంది. లేదా దేవుడు అంటున్నాడు, ఆ సమాధానము తిరిగి మరలా వచ్చేస్తుంది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఈరోజు దేవుడు ఎన్నోసార్లు నీకు సమాధాన సంబంధమైన సువార్త నీకు ప్రకటిస్తున్నాడు. నువ్వు వినకపోయినా, ఎన్నోసార్లు నీవు గాయాల పాలై వేదన పడి
అనేక విషయాల్లో నష్టపోయినా దేవుడు తన రెక్కల కింద నిన్ను చేర్చుకోవడానికి నీ మందలను, నీ కుటుంబాన్ని, నీ ఆస్తిపాస్తులను కాపాడాలని ఎన్నోసార్లు తన రెక్కలు చాపిన వెననొల్లని వారిగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, వారిని విడుస్తాను అంటున్నాడు. వారి కుటుంబాన్ని విడుస్తాను, వారిని విడుస్తాను. విడిసిన తర్వాత చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 32 చూడండి, అక్కడ దేవుని మాట తెలియపరుస్తున్నాడు. తమ యద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దాని అనుగ్రహింపనిచ్చేయించెనో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు ఏడు కాలములు నీకు ఇలాగు జరుగునని, ఏడు కాలాలు నీకు ఇలాగు జరుగునని చెప్పాను, జరుగునని చెప్పాను. ఆ గడియలోనే, ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకును సంభవించెను. ఎవరికి సంభవించింది? నెబుకద్నెజరునకు ఇలాగు సంభవించెను. మానవులలో నుండి అతనిని తరిమిరి, అతని పశువులను వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా, అతని తల వెంట్రుకలు పక్షి రాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి ఆయను. చాలు. అక్కడ ఏం జరిగింది చెప్పండి. నెబుకద్నెజర్ గొప్ప రాజు, భూమి మీద అతని వంటి రాజు లేడు. దేవుడు అతనికి ఇచ్చిన అధికారం భూమి మీద ఏ రాజు కూడా ఇవ్వలేదు. అంత అధికారాన్ని దేవుడిచ్చాడు. కానీ అతను ఏం చేశాడు చెప్పండి. 30వ వచనంలో చూసినప్పుడు రాజు బబులోను ఈ మహాపట్టణమును, నా మహావిశాల పట్టణము నా బల అధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశములో నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజర్ ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. అక్కడ ఏం జరిగింది చెప్పండి. రాజు ఎంతగానో భూమి మీద సర్వాధికారం ఇచ్చాడు. అతని భూమి మీద ఒక వృక్షములాగా పోలిశాడు దేవుడు. ఎందుకంటే భూమి మీద అతని వంటి మహారాజు అంత దేవుని చేత ఆశీర్వదింపబడిన రాజు ఏ ఒక్కరూ లేరన్నట్టుగా బబులోను దేశములో గొప్ప స్థానములో అతనిని ఉంచాడు. నెబుకద్నెజర్ భూమి మీద తన నగరాన్ని కట్టించుకున్నాడు. ఏ రాజు కూడా కట్టించనంత సౌందర్యము కలిగిన నగరాన్ని కట్టించాడు. ఆ తర్వాత అతనికి అనేక మంది పనివారు, అనేక మంది మరి అతనికి దాసీలు, దాసీలు అనేక మంది ఉన్నారు. వాటన్నింటినీ చూచి, ఆ నగరాన్ని చూచి తన మనస్సులో తానే గర్వించాడంట. ఎందుకంటే ఇలాంటి విశాలమైన నగరం, ఇంత అందమైన నగరం, ఇంత సౌందర్యము కలిగిన నగరాన్ని ఏ రాజైనా ఎప్పుడైనా కట్టగలిగాడా? ఇదంతా కూడా నా బలము, నా యొక్క శక్తి అని ఎప్పుడైతే తన మనస్సులో గర్వించాడో తక్షణమే దేవుడు అక్కడ ప్రకటన
రిలీజ్ చేశాడు. ఇదిగో నెబుకనేజర్, ఇదిగో నీ రాజ్యము నీ యొద్ద నుండి ఇప్పుడే తొలగిపోవుచున్నది. కనుక ఏమంటున్నారు చెప్పని, ఆ తన యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమి, మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు, పశువు వలె గడ్డి మేయుదు, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము మీద ఆయన మానవుల రాజ్యము మీద అధికారి అయి తాను దానిని ఎవరికి అనుగ్రహించెనో, ఆయన దానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు ఏడు కాలాల వరకు నీకు ఇలాగు జరుగునని ఒక ప్రకటన బయలుదేరింది. నిజముగా తన హృదయంలో ఎంత గర్వించుంటాడు. దేవుడేమన్నారు చెప్పండి, ఎవరు నన్ను ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తాను. ఎవరు నన్ను తృణీకరిస్తారో, ఎవరు నా మహిమను పొంది ఎవరైతే నన్ను తృణీకరిస్తారో, దేవుడేమన్నారు చెప్పండి, వారిని నేను తృణీకరిస్తాను అని దేవుడు అంటున్నాడు. కనుక దేవుని యొక్క తలంపులు వేరు, దేవుని ఆలోచనలు వేరు. దేవుడు నిన్ను హెచ్చించిన తరువాత నీవు ఈ భూమి మీద నువ్వు గర్వించాలని కాదు, నీ హోదాన్ని బట్టి, నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, నీకు ఇచ్చిన తలాంతులను బట్టి ఈ భూమి మీద అందరి మీద నిన్ను నీవే హెచ్చించుకునే స్థానము కాదు. కనుక దేవుడు అంటున్నాడు, అలాగూ నెబుకనేజరు తన్ను తాను హెచ్చించుకుని తన మనస్సులో ఈ నాలాంటి గొప్ప రాజు ఉన్నాడా అని ఎప్పుడైతే మనస్సును గర్వించాడో, దేవుడు అంటున్నాడు, సమస్త భూమి మీద మానవుల రాజ్యము మీద దేవుడు అధికారి అయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా తాను ఎవరికి ఆయన రాజ్యాన్ని అనుగ్రహిస్తాడో, తాను ఎవరిని తృణీకరిస్తాడో, కనుక ఆయనకు సర్వాధికారం ఉన్నది. ఆ విషయము నీవు తెలుసుకునేంత వరకు కూడా నీవు అడవి జంతువుల మధ్య నీవు నివాసము చేస్తావు, మనుషుల మధ్యలో నుండి నీవు ఏమవుతావు చెప్పండి, తరిమి వేయబడతావు, నీ ఇల్లు విడవబడుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అతని కోట, అతని రాజ్యం పోయింది, అతని అధికారం పోయింది. అతను ఏమయ్యాడు చెప్పండి, ఒక పశువు వలె గడ్డి మేయటం. ఆ తర్వాత మనుషులు అతనిని ఏం చేశారు చెప్పండి, తరిమి వేశారండి. మానవులలో నుండి తరిమి వేశారు. ఆ మనుషులలోనే తన్ను తాను గొప్పవాడిగా మరి గర్వించాడు. నాంత జ్ఞాని ఉన్నాడా, నాంత బలవంతుడు ఉన్నాడా, నాలాంటి రాజు ఉన్నాడా అని ఎప్పుడైతే గర్వించాడో, దేవుడు మనుషుల మధ్యలో లేకుండా అతను ఏం చేశాడు చెప్పండి, అతని ఇంటిని పాడు చేశాడు. అతనిని ఏం చేశారు చెప్పండి, అరణ్యములో ఒక పశువు వలె గడ్డి మేసేవాణిగా ఏడు కాలముల వరకు కూడా అతనికి శిక్ష విధించబడింది. దేవునికి స్తోత్రము. అలా ఏడు కాలాల వరకు కూడా మరలా తిరిగి మానవ స్వభావము వచ్చేంత వరకు కూడా అతనిని దేవుడు శిక్షించాడు. ఎప్పుడైతే అతనికి మానవ స్వభావం వచ్చిందో, దేవుడు తిరిగి మరలా అతనికి తన రాజ్యాన్ని మరలా అనుగ్రహించాడు. చూడండి అక్కడ, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి కలవాడనై నా కన్నులను నేను ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు కూడా ఉన్నవి. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా. అతను ఎప్పుడైతే ఏడు కాలముల వరకు ఆ శాపము అతని మీద ఉన్నదో, దేవుడు ఏ ఇంటినైతే ప్రేమించి ఏ మనిషినైతే ప్రేమించి వారి మీద దేవుని దృష్టి కలిగి ఉన్నాడో, వారు ఎప్పుడైతే దేవునికి ప్రతికూలముగా ప్రవర్తిస్తారో, దేవుడు అంటున్నాడు వారి విల్లు విడవబడుతుంది, వారి కుటుంబం మీదకి ఏమొస్తుంది చెప్పండి, శాపం వస్తుంది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. అలాగనే నెబుకనేజర్ ఎంతో తన యొక్క బలాన్ని రాజ్యాంగ అధికారాన్ని చూసుకున్నాడు, వెర్రవీగాడు, నాంత జ్ఞాని లేడనుకున్నాడు, తన్ను తానే హెచ్చించుకున్నాడు. తన్ను తాను హెచ్చించుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, తన్ను తాను హెచ్చించుకున్న వారిని ఆయన తగ్గిస్తాడంట, తన్ను తాను తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చిస్తాడు. కనుక ఈ నెబుకనేజరు తన్ను తానే హెచ్చించుకున్నాడు. ఆ తరువాత తన ఇల్లు శాపానికి విడవబడింది. అతను ఒక పశువు వలె గడ్డి మేశాడు. అతని జీవితం అంతా కూడా జనుల మధ్యలో నుండి అతనిని తమిరి ఒక పశువు వలె హింసించాడు.